గుడ్ ఆఫ్టర్నూన్. కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి కేశవరెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల నుంచి డిపాజిట్ల రూపంలో దాదాపు 550 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఆ డిపాజిట్లకు సంబంధించి కాలపరిమితి దాటిపోయినా వాటిని చెల్లించలేదు. దీంతో ఏపీలోని 13 జిల్లాల్లో 11,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించాలంటూ పేరెంట్స్ ఆందోళనలు సైతం నిర్వహించారు. ఎట్టకేలకు కర్నూలు సీసీఎస్ పోలీసులు కేశవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కర్నూలు నుంచి రాజ్కుమార్ లైన్ లో ఉన్నారు. హలో రాజ్కుమార్, ప్రస్తుతం కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు, ఏమిటి పరిస్థితి? అసలు ఎంతవరకు తల్లిదండ్రులకు కానీ ఈ బకాయిలు పడ్డారు? ఈయన రమణ, నిన్న రాత్రి కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కర్నూలు సీసీఎస్ పోలీసులు. ప్రస్తుతం అతన్ని రాత్రి అంతా విచారించడం జరిగింది. మరికొద్ది సేపట్లో కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మీడియా సమావేశంలోనే కేశవరెడ్డిని చూపించే అవకాశం ఉంది. అయితే ఈ ఒక ఏపీలోనే దాదాపు 40 ఈ కేశవరెడ్డి విద్యా సంస్థలు ఉన్నట్లు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. వీటిపైన దాదాపు 550 కోట్లు డిపాజిట్ల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తుంది. దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 11,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పోలీస్ స్టేషన్లో, ఆయా జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చీటింగ్ కేసును నమోదు కేశవరెడ్డి పేరు పెట్టడం జరిగింది. దీని కర్నూలు జిల్లా సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే జిల్లా ఎస్పీ మీడియా ముందర సమావేశం పరిచయతను చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ దాదాపు 550 కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో ఇవ్వాల్సింది. అయితే కాలపరిమితి దాటిపోయినప్పటికీ ఇప్పటికి కూడా అతను విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా ఆగ్రహం గురి కావడం జరిగింది. అయితే పాణ్యంలోని కేశవరెడ్డి విద్యా సంస్థల ముందే దాదాపు ఇద్దరు తల్లిదండ్రులు ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నం జరిగింది. వాళ్ళంతా కిరోసిన్ పోసుకుని నిప్పండించుకునే ప్రయత్నం చేశారు. అది కూడా నంద్యాల పోలీస్ పాణ్యం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఇట్లా చాలా చోట్ల విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నప్పటికీ కేశవరెడ్డి కాలపరిమితి దాటిపోయిన డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు స్పందించారు. ఇవాళ నిన్న రాత్రి కేశవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపటి మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే విచారణలో ఇంతవరకు ఏమైనా వివరాలు వెల్లడించారా కేశవరెడ్డి? ఎలాంటి సమాచారం తెలిసిందా? రమణ, ఆ విషయాలన్నీ పూర్తి ఇంకా చెప్పట్లేదు. సీసీఎస్ పోలీసులు అంతా గోప్యంగా చేస్తున్నారు. అక్కడ దాదాపు డిఎస్పీతో పాటు సిఐతో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఆ విచారణ కొనసాగుతుంది. దాదాపు మరి కొద్దిసేపట్లోనే ఆ వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది రమణ. ఓకే, మరి ఈ నేపథ్యంలో పేరెంట్స్ వెర్షన్స్ ఏమిటి? అక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ కానీ అలాగే బాధితులు ఏం చెప్తున్నారు రమణ? అయితే ఈ పేపర్ లో చూడటమే తల్లిదండ్రులు తెలిసింది. ఇక్కడ ఇప్పుడు దాకా తల్లిదండ్రులు ఏ ఒక్కరు కానీ పోలీస్ స్టేషన్ రాలేదు. అయితే చాలా చోట్ల చాలా పోలీస్ స్టేషన్ ఎదుట కానీ ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే విద్యా సంస్థల ముందర ఆత్మహత్యాయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాణ్యంలో గత 15 రోజుల క్రితం ఒక ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు లేడీసే వాళ్ళకు డిపాజిట్లు రావాలి లేదంటే తమ బతుకు భారంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని చెప్పినప్పటికీ యాజమాన్యం స్పందించలేదు. అయితే వాళ్ళు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో వారిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కర్నూలు జిల్లా పోలీసులు దీన్ని పరిస్థితిని విషమించుకోవడంతో వెంటనే చాలా జిల్లాల్లో తో పాటు కర్నూలు జిల్లాలో కూడా కేశవరెడ్డి పైన చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిని అంటనే కర్నూలు సీసీఎస్ పోలీసులు తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. వాటిని ఆధారంగానే కేశవరెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లో ఆ వివరాలు అనేది పూర్తిగా బయటికి పెట్టే అవకాశం ఉంది రమ్మ. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్.
కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి కేశవరెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల నుంచి డిపాజిట్ల రూపంలో దాదాపు 550 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఆ డిపాజిట్లకు సంబంధించి కాలపరిమితి దాటిపోయినా వాటిని చెల్లించలేదు. దీంతో ఏపీలోని 13 జిల్లాల్లో 11,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించాలంటూ పేరెంట్స్ ఆందోళనలు సైతం నిర్వహించారు. ఎట్టకేలకు కర్నూలు సీసీఎస్ పోలీసులు కేశవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.